హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలని దాదాపు మూడు సంవత్సరాల తర్వాత భర్తీ చేయబోతున్నారు వీటికి సంబంధించిన అఫీషియల్ జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ విధానం ఎలాంటివైనా కూడా మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి సో ఈ ఉద్యోగాలు సాధించాలనుకున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి హోమ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది సో డీజీపీ ఏపీ మంగళగిరి నుంచి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ జివో నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీని రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఉన్న మ్యాటర్ ఏంటంటే మనకు దాదాపుగా ఆరు వేల ఒక వంద పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను నాలుగు నాలుగు వేల పదకొండు సో ఎస్ఐ ఉద్యోగాలను టోటల్గా ఆరు వేల ఐదు వందల పదకొండు పోలీస్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో మనకి త్వరలోనే ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది దీనికి సంబంధించి సో డీజీపీ గారి నుంచి వచ్చిన రిక్వెస్ట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీని యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఎల్ఆర్బి నుంచి ఈ నోటిఫికేషన్ అయితే ఇస్తారు సో ఈ నోటిఫికేషన్లో ఆర్ఎస్ఐ తొంభై ఆరు ఎస్ఐ సివిల్ మూడు వందల పదిహేను ఉద్యోగాలు మొత్తం కలిపి నాలుగు వందల పదకొండు ఎస్ఐ ఉద్యోగాలని సో మనకు పీసీ పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పి రెండు వేల ఐదు వందల ఇరవై సో పీసీ సివిల్ మూడు వేల ఐదు వందల ఎనభై సో మొత్తంగా ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఏదైనా ఇంటర్మీడియట్ అర్హత ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎస్ఐ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు వీటికి సంబంధించి మనకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెజర్ ఎట్లుంటుందంటే ప్రిలిమ్స్ ఉంటుంది సో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మెజ మనకు మెయిన్స్ కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్లో టూ థౌసండ్ నైన్టీన్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఒక స్పెషల్ వీడియో డెడికేటెడ్ వీడియో చేస్తాను చేయాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో